కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ డిపో పరిధిలో కండక్టర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందారు. ఈ సంఘటనపై కడప ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ మంజుల ఓబలేష్ ఆదివారం ఆర్టీసీ డిపోలో రీజనల్ మేనేజర్ వెంకటరమణతో కలిసి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే తనయుడు జయ మనోజ్ రెడ్డి మరియు కడప ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ మంజుల ఓబలేష్ మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా కండక్టర్ సెలవు కోరగా ఆయనకు సెలవు ఇవ్వకుండా డ్యూటీకి వెళ్లాల్సిందే అంటూ నిర్లక్ష్యపు వైఖరిని చూపారని ఆర్టీసీ యాజమాన్యంపై వారు మండిపడ్డారు. తక్షణమే సౌరప్ప మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వారిని విధుల నుంచి తొలగించాలని అన్నారు. కొందరు పక్కదారి పట్టించేందుకే ప్రయత్నిస్తున్నారని, అలాగే వారి కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఆర్టీసీ డిపో ముందు ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించారు. అనంతరం మృతి చెందిన కండక్టర్ స్వగ్రామానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని కండక్టర్ కుటుంబానికి హామీ ఇచ్చారు. చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి సమస్యలు గతంలో కూడా ఎన్నో మన ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటానే ఉన్నారు. వాళ్ళు మా దృష్టికి వచ్చినప్పటికీ మేము కూడా డిపో మేనేజర్తో మాట్లాడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆరోపించేది ఏమంటే, లీవ్ అడిగిన వెంటనే లీవ్ ఇచ్చింటే ఈరోజు ఒక ప్రాణం నిలిచేది, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేది, ఒక పెద్ద దిక్కు ఉండేదని కూడా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలియడం జరుగుతుంది. అది ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందనేది ఖచ్చితంగా మేము కూడా ఆర్ఎం గారిని కానీ అదేవిధంగా ఈడీ గారిని కానీ రిక్వెస్ట్ చేయనిది. ఆర్ఎం అనేది నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఈ చావుకు కారణమని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఈయన సక్రమంగా ఎప్పటికప్పుడు తెలుసుకొని, డిఎం గారు కూడా ఎప్పటికప్పుడు ప్రతి కండక్టర్ కార్మికులు వీళ్ళందరి సమస్యలు తెలుసుకునే విధంగా మనం ముందుకెళ్తుంటే గిన ఇటువంటి చావు అనేది, సౌరప్ప చావు అనేది ఈ డిపోలోనే కాదు, మరి ఒక్కరికి ఏ డిపోలో కూడా ఏ జోనల్లో మనకి ఏ మన ఏపీలో ఏవో ఎక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో నేను ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. నేను ఇవన్నీ మాట్లాడితేనే మన సమస్యకి చెడ్డ పేరు కాదు వచ్చేది. మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు ఇంకా మన వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా కూడా లీవ్లు ఇస్తూ వాళ్ళని మీరు చూసుకునే బాధ్యత